హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ కాన్సెప్ట్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను, ఈ బిజినెస్కి ఎంత డిమాండ్ ఉందంటే అసలు మీరు సప్లై చేయలేక చాలా చాలా ఇబ్బంది పడతారు. అంత మార్కెట్ ఉంది, మీరు ఎంత బిజినెస్ని చేస్తే అంత మార్జిన్స్, అంత ఎర్నింగ్స్ కూడా పొందవచ్చు. నెలకి మినిమం అయితే 100,000 రూపాయలు సంపాదించవచ్చు. కేవలం మీరు ఒక 10-20,000 ఇన్వెస్ట్మెంట్తోనే ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్ పొందవచ్చు. మీకు ఫుల్ సపోర్టింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఇన్సెక్ట్ కిల్లింగ్ అగర్బత్తి బిజినెస్. సో జనరల్గా మనమైతే అగర్బత్తిల్ని దేవుడి దగ్గర వెలిగించడం చూస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ అగర్బత్తిస్ని వెలిగిస్తే మన ఇంట్లో ఉన్నటువంటి దోమలన్నీ కూడా ఇమీడియట్గా చనిపోవడం జరుగుతుంది. అది కూడా ఆర్గానిక్ పద్ధతిలో తయారైనటువంటి ఇన్సెక్ట్ కిల్లింగ్ అగర్బత్తి బిజినెస్. దీన్ని జనరల్గా అయితే కొంతమంది దోమల కడ్డీ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ మీకు అగర్బత్తీస్ అవైలబిలిటీ ఉన్నాయి. అవి ఏమేమి అనేది స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఒక్కసారి వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. అలాగే ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఆ దోమల కడ్డీ వెలిగించిన తర్వాత దోమలు ఏ విధంగా స్పృహ తప్పి పడిపోతూ ఉన్నాయో, ఒక్కొక్కటి ఎలా చనిపోతున్నాయో కూడా మీకు లైవ్ డెమో చూపించడం జరుగుతుంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్లో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్లో, అంటే ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కదా, ఆ వచ్చేటటువంటి వాసన కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఎటువంటి హానికరమైనటువంటి అగరబత్తీస్ కావు, ఎవరైనా కానీ యూజ్ చేయవచ్చు. గవర్నమెంట్ ఆల్రెడీ ఈ బిజినెస్కి సంబంధించి అప్రూవల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఎవరైనా కానీ ఇన్సెక్ట్ కిల్లింగ్ అగర్బత్తి బిజినెస్ చేయాలి అని అనుకుంటే కేవలం 10-20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మీరు మంత్లీ మినిమం అయితే 1,00,000 రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీరు కార్టన్ బాక్సెస్ పర్చేస్ చేసుకోవడము జస్ట్ మీ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే కిరాణా షాప్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, అలాగే చిన్న చిన్న బంకులు ఉంటాయి, అటువంటి బంకుల్లో ఈ మెటీరియల్ని సప్లై చేస్తే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈజీగా పర్చేస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ మీరు పొందవచ్చు. ఈ విధంగా మీరు ఇన్సెక్ట్ కిల్లింగ్, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే మస్కిటో కిల్లింగ్ అగర్బత్తి బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఈ ఇన్సెక్ట్ కిల్లింగ్ అగర్బత్తి బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి, డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే టోటల్ ప్రైజెస్ ఎంత, ఎంత స్టాక్ పర్చేస్ చేసుకోవాలి, ఏమేం ఐటమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి వాట్సాప్కి మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి, జై హింద్, జై భారత్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ లో మీరు ఎవ్రీడే మినిమం కి మినిమం అయితే 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. మీరు మంత్లీ కేవలం ఒక 20 డేస్ వర్క్ చేస్తే చాలు. అలాగే పాడే జస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ వర్క్ చేస్తే చాలు, మంత్లీ మినిమం అయితే మినిమం మీరు ఒక 50 నుంచి 60,000 ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఎటువంటి డౌట్స్ లేకుండా బిజినెస్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా. ఫ్రెండ్స్, మనము ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా ప్రోడక్ట్ అనేది ఆలోచిస్తాం. అలాగే ఆ ప్రోడక్ట్ ని మనం మన లొకేషన్ లో సేల్ చేయొచ్చా లేదా అనేది ఒకటి ఆలోచిస్తాం. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ కి డిమాండ్ ఉందా లేదా. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ మనకి తక్కువలో దొరుకుతుందా దొరకదా, అదే ప్రైస్ లో మన లోకల్లో ఏమైనా అవైలబిలిటీలో ఉందా, మనం అదే డీలర్షిప్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ ని కొన్న ప్రైస్ కంటే ఎక్కువగా అమ్మగలమా లేదా. నెక్స్ట్ వచ్చేసి అసలు కంపెనీ యొక్క బ్రాండ్ మంచిదా కాదా, బ్రాండెడా కాదా లేదా లోకలా, ఇవన్నీ కూడా మనం ఆలోచించి బిజినెస్ ని స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ ఉండేటటువంటి బిజినెస్ ఏంటి అంటే ముఖ్యంగా ఎవ్రీడే ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తారు, ప్రతి ఒక్కరింట్లో ఈ ప్రోడక్ట్ లేనిదే రోజు గడవదు. సో ఆ బిజినెస్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాల బిజినెస్. ఈ బిజినెస్ ని నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. చాలా వరకు రెస్పాన్స్ వచ్చింది, కానీ ఆర్డర్స్ ని కాస్త లేట్ గా పంపించడం జరుగుతోందని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా ఒక అప్డేటెడ్ లేటెస్ట్ టెక్నాలజీ మిషన్ ని లాంచ్ చేశాను. ఈ మిషన్ వల్ల మీరు ఈ ప్రోడక్ట్ ని హాట్ కేక్ లాగా సేల్ చేయవచ్చు. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక స్టేట్స్ లో మొట్టమొదటిసారిగా ఈ మిషన్ తో ప్యాకింగ్ అయినటువంటి మెటీరియల్ ని లాంచ్ చేసింది మనమే, 100% చెప్పగలను. సో ఈ మిషన్ లాంచ్ చేయడం వల్ల మనం పర్ డే 5000 శాచెట్స్ వరకు ప్రొడక్షన్ చేయగలం. సో మీరే ఆలోచించండి, మీరు ఆర్డర్ ఇవ్వడమే లేటు, బిఫోర్ గా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళది అయిపోయిన తర్వాత మీ ఆర్డర్ కనుక వస్తే ఇమీడియట్ గా డెలివరీ చేయడం జరుగుతుంది. సో అప్డేటెడ్ టెక్నాలజీ యూజ్ చేసి మీకు ప్రోడక్ట్ ని ప్రొడక్షన్ చేస్తున్నాను. ఇదివరకటి రోజుల్లో మనకి 5 రూపీస్ కి సంబంధించినటువంటి షీట్ ఇలాగా కంప్లీట్ గా ఓంకార్ బ్రాండ్ వేసి ఇక్కడ ఫుడ్ లైసెన్స్ కంప్లీట్ గా అడ్రస్ కాంటాక్ట్ నెంబర్స్ ని ఇస్తూ ప్యాకింగ్ చేయడం జరిగేది, అలాగే 10 రూపీస్ లో ఈ విధంగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చేసి మాన్యువల్ గా మనం ప్యాకింగ్ చేయడం జరిగింది. సో ఇదే ప్యాకెట్ ఇప్పుడు మిషన్ లో ప్రొడక్షన్ చేస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్క ప్యాకెట్ లో ఉన్నటువంటి ఐటమ్ అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ప్రకారం మీకు ప్యాకింగ్ అయి ఉంటుంది. సో అలాగే ప్యాకింగ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే బయట మార్కెట్ లో జనరల్ గా ప్యాకింగ్ చేస్తారు, మంది మిషన్ ప్యాకింగ్ తో వస్తుంది విత్ బ్రాండ్ అన్నమాట. సో ఒకసారి ఆలోచించండి, మీకు బ్రాండ్ అనేది బాగుంటే సేల్ చేయడం ఈజీయా కాదా, ప్యాకింగ్ బాగా ఉంటే అట్రాక్షన్ గా ఉంటే సేల్ చేయడం ఈజీయా కాదా. సో ఇవన్నీ నేను మెయింటైనింగ్ చేస్తూ మీకు మార్కెట్ లోకి సప్లై చేస్తున్నాను. సో జనరల్ గా మీ లోకల్ మార్కెట్ లో అయితే వైట్ కలర్ లేబుల్ తో ఉన్నటువంటి ఐటమ్ తో సేల్ చేస్తున్నారు, ఫుడ్ లైసెన్స్ కానీ ఏమీ ఉండవు. మనం ఇలాగా బ్రాండెడ్ ఐటమ్ ని సేల్ చేస్తున్నాము. సో మీకు క్లియర్ అయిందనుకుంటాను మన ప్రోడక్ట్ సేల్ చేయడానికి ఇటువంటి ఐటమ్ ఉంటే ఈజీగా సేల్ చేసుకోవచ్చు అని. ఇక ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, అన్ని మీకు బయట మార్కెట్ లో కంటే బెటర్ గా ఇస్తాను. అందులో మీకు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా మనం పర్చేస్ చేసి ప్యాకింగ్ చేస్తాం కాబట్టి 100% క్వాలిటీ ఉంటుంది. ఫ్రెష్ ఐటమ్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సర్టెన్ టైంలో. సో ఇక క్వాంటిటీ చెప్పాను, క్వాలిటీ చెప్పాను, బ్రాండ్ ప్యాకింగ్ చెప్పాను, వీటితో పాటు ప్రైస్ కూడా మీ లోకల్ కి తగ్గట్టుగానే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక మీరు ఇది డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే కేవలం 4500 రూపీస్ తోనే మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కానీ బిజినెస్ చేయాలి అనేవాళ్ళు, ఒకరి కింద మనం వర్క్ చేయకూడదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కేవలం ఒక 4500 రూపీస్ తోనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు 5 బాక్సెస్ పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అంటే మీకు 5 రూపీస్ షీట్స్ ఉంటాయి మన దగ్గర, ఇటువంటి 10 రూపీస్ షీట్స్ ఉంటాయి.
సో ఈ 5 రూపీస్ షీట్లో వచ్చేసి మీకు 12 శాచెట్స్ ఉంటాయి, ఎంఆర్పి వచ్చేసి 60 రూపీసు. అలాగే ఈ 10 రూపీస్ షీట్లో వచ్చేసి 10 శాచెట్స్ ఉంటాయి, మీకు కావాలి అంటే 12 శాచెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎంఆర్పి వచ్చేసి 100 రూపీస్. సో మీరు ఎవరైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఏదర్ 5 రూపీస్ది కానీ ఏదర్ 10 రూపీస్ది కానీ ఒక కాటన్ బాక్స్ పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక కాటన్ బాక్స్కి మీకు వచ్చేసి 150 షీట్స్ ఉంటాయి, అది 5 కానీ 10 రూపీస్ది కానీ ఒక కాటన్కి 150 షీట్స్ ఉంటాయి. సో మీరు 5 రూపీస్ది ఒక కాటన్ బాక్స్, 10 రూపీస్ది ఒక కాటన్ బాక్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఒక కాటన్ బాక్సే 5 రూపీస్ది కావాలి, లేదా ఒక బాక్సే నాకు 10 రూపీస్ది కావాలన్నా కానీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికైనా కానీ నేను ట్రాన్స్పోర్ట్లో మీకు పంపిస్తాను. సో ఇక మీరు ఎవరైనా కానీ ఆర్డర్ని ప్లేస్ చేయాలి అంటే ఇట్లాగ ఆర్డర్ ఫామ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. ఈ ఆర్డర్ ఫామ్లో 5 రూపీస్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, 10 రూపీస్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది కంప్లీట్గా మీకు లిస్ట్ ఉంటుంది. సో స్క్రీన్ మీద కూడా అక్కడ గమనించండి, మీకు స్క్రీన్ మీద కూడా ఇది ప్రొవైడ్ చేస్తాను. సో తద్వారా ఏంటి అంటే మీకు కావాల్సిన ఐటమ్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ రెడీగా ప్యాకింగ్లో ఉన్నటువంటి ఐటెంలో అన్ని ఐటమ్స్ కలిపి ఉంటాయంటే మీరు వేసిన అమౌంట్కి 150 షీట్స్కి తగ్గట్టుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రోడక్ట్స్ అనేది కవర్ చేస్తాం. అలా కాకుండా మీ లొకేషన్లో మాకు ఇవి మూవ్ అవుతాయి, ఇవి మూవ్ అవ్వవు అని అనుకుంటే మాత్రం కావాల్సినటువంటి ఐటమ్స్ని ఈజీగా సెలెక్ట్ చేసుకొని మాకు కనుక చెబితే అవే ఐటమ్స్ని మీకు ప్యాకింగ్ చేసి సెండ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మీ లొకేషన్లో ఏ ప్రోడక్ట్స్కి అయితే హై డిమాండ్ ఉందో వాటిని మీరు పర్చేస్ చేసుకొని మీ లోకల్ మార్కెట్లో షాప్స్కి సప్లై చేస్తే సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 5 రూపీస్ ప్యాకెట్స్, 10 రూపీస్ ప్యాకెట్స్ని మీరు కార్టన్ లెక్కన పర్చేస్ చేసుకొని మీ లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా కానీ డీలర్షిప్ని తీసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇలాగా ఈ స్పైసెస్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే ఇది ఓంకార్ బ్రాండ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నేను మీకు కాంటాక్ట్ నెంబర్స్, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలి అంటే ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అని వీడియో కాల్ కనుక చేస్తే మీకు వీడియో కాల్లోనే చూపించడం జరుగుతుంది. చాలా అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్స్లో నేను మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ట్రాన్స్పోర్ట్లో పంపించేటప్పుడు కూడా కార్టన్ బాక్సు దాంతోపాటు ఒక గన్నీ బ్యాగ్లో అటాచ్మెంట్ చేసి డ్యామేజ్ అవ్వకుండా వర్షానికి తడవకుండా ఉన్నటువంటి ప్యాకింగే చేసి మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సుగంధ ద్రవ్యాల బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఇంకా ప్రతి ఒక్కరూ ఆలోచించేది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ థింగ్స్. మార్కెటింగ్ ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు మంచి బ్రాండెడ్, మంచి క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్తో ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, చిన్న చిన్న బంకులు కావచ్చు, అటువంటి వాళ్ళని మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి జస్ట్ ఇటువంటి షీట్స్ ఒక 5 లేదా 10 వాళ్ళకి కనుక ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ తీసుకోవడమే. సో దీంట్లో ఏం పెద్ద మార్కెటింగ్ అవసరం లేదు. సో మీకు కావాలి అంటే నెల్లూరుకి కనుక విజిట్ చేస్తే కంప్లీట్గా ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ స్పైసెస్ని ఎట్లా సేల్ చేసుకోవాలి, సుగంధ ద్రవ్యాలని మనం ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.